శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ధనురాశిలో రవి ప్రభావం కనిపిస్తోంది. ది మోర్ షార్ప్నెస్ వస్తుంది, అలాగే మీరు నోర్ డైనమిక్గా ఏ పని చేస్తారో అందులో ఒక బర్నింగ్ ఉంటుంది. మీ కోపమే మీ శత్రువుగా మారుతాడు. అంచేత కంట్రోల్ యువర్ యాంగ్రీ. ధనురాశి వారికి మళ్ళీ చెప్తాను, ఇన్నాళ్ళు ఎంతో పేషెన్స్గా ఉన్నారు, శని వచ్చి వెళ్ళాడు పేషెన్స్గా ఉన్నారు, పంచగ్రహ కూటమి పేషెన్స్గా ఉన్నారు, ఆరు గ్రహాలు అక్కడ కూర్చున్నాయి అప్పుడు పేషెన్స్గా ఉన్నారు, ఇప్పుడు కూడా చెప్తున్నా అక్కడ రవి ఉన్నాడు, కొంచెం పేషెన్స్ వహించండి. ఈ 15 రోజులు వాడు ఉన్నంత కాలం మీరు అక్కడ జాగ్రత్త ఉండకపోతే ఇన్నాళ్ళు మెయింటైన్ చేసినంతా పూర్తిగా వృధా అయిపోతుంది, ఒక్క రోజులో మొత్తం పాడైపోయే అవకాశం ఉంటుంది. అంచేత కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, కంట్రోల్ చేసుకుని వ్యవహరించండి. దానివల్ల లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. ఫైర్ అవడం వల్ల సుఖం లేకుండా పోతుంది. ఓకే, ద్వితీయంలో శని గురువులు కలిసి ఉండడం ఒక రకంగా పాజిటివ్ సెన్స్ అయినప్పటికీ డిసెంబర్ 24 నుండి నెక్స్ట్ కమింగ్ 11 డేస్లో మాత్రం ఒక మిస్ఫైర్ జరుగుతుంది కుటుంబంలోని, దాన్ని కూడా జాగ్రత్త హ్యాండిల్ చేయాలి. అక్కడ మళ్ళీ మీ కోపాన్ని ప్రదర్శిస్తే కుటుంబ పరంగా నష్టం అవుతుంది, మీ పరంగా కూడా నష్టం అవుతుంది. కొన్ని కొన్ని నిర్ణయాలు చూడండి మీరు తీసుకుంటారు, మీరు నష్టపోవడం కాదు మీ ఫ్యామిలీని కూడా రోడ్డు మీద పెట్టేసినట్టు ఉంటుంది. అటువంటి కొన్ని సంఘటనలు కొన్ని జరిగే అవకాశం ఉన్నాయి. అంటే ధనురాశి వారు రోడ్డు మీద పడేటట్టుగా చేయకండి, ఎందుకంటే మీ రాశి బాగోలేదు మీ కుటుంబ స్థానం కూడా బాగోలేదు ప్రస్తుతానికి. తర్వాత మనం ముందుకెళ్తే చతుర్థంలో చూస్తే కుజుడు ఉన్నాడు. చతుర్థంలో కుజుడి మీద శని దృష్టి పడుతుంది కాబట్టి 24 వరకు డెఫినెట్గా మీ అమ్మగారి యొక్క విషయాలు జాగ్రత్త తీసుకోండి. తులారాశి వారికి ఏ విధంగా చెప్పానో ధనుర్రాశి వారు కూడా వాళ్ళ అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 6 ఇంట్లో రాహు ఉచ్చస్థితిలో బాగున్నాడు, చాలా అద్భుతంగా ఉన్నాడు. కొన్ని కొన్ని ఇష్యూస్, మెడికల్ ఇష్యూస్ ఏవైతే అవన్నీ క్లియరెన్స్ వస్తాయి, హెల్తీగా ఉండడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే ఇక్కడ చూస్తుంటే వ్యయము, ఖర్చు పెట్టే స్థలంలో కేతు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు స్పెసిఫిక్గా అక్కడ ఉండడం అంటే షష్టాధిపతి వ్యయస్థానం ఉండడం ఒక యోగంగా చెప్తాం. అలాగే బుధుడు అక్కడ ఉన్నాడంటే రాజ్యాధిపతి వ్యయం ఉన్నాడంటే ఖర్చు పెట్టే రకంగా ఉన్నాడు. అలాగే కేతు అక్కడ ఉన్నాడు, మోక్ష మార్గాన్ని చూపిస్తున్నాడు. కొన్ని పూర్వాశ్రమంలో జరిగిన కొన్ని సంఘటనలకి కొన్ని మోక్షాలు జరుగుతాయి. అంటే ఏదో కొంతకాలంగా మనకు రాణి దేవుని ఉంటే అది రావడం, దాని మోక్షం జరగడం. కొన్నాళ్ళుగా రాస్తున్న ఎగ్జామ్స్ పాస్ అవ్వకపోతే అది ఎస్ఎస్ ఎగ్జామ్స్ అనుకోండి, సిఏ ఎగ్జామ్స్ అనుకోండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోండి, రాస్తుంటే అది పాస్ అవ్వబోతుంటే ఇప్పుడు పాస్ అయ్యి మోక్షం పొందే అవకాశం ఉంటుంది. అలాగే కొంతకాలంగా సంతానం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వకపోతే దానికి ఒక రిజల్ట్ రావడం. ఇలాగ కొంతకాలంగా దీర్ఘకాలంగా ఆగి ఉన్న కొన్ని కొన్ని సమస్యలకి పరిష్కార మార్గం కేతు ద్వారా జరుగుతుంది కాబట్టి కేతు గదిష్టాన్ని గణపతి ఆరాధన చేసుకోవడం, తర్వాత ఈ యొక్క రవి ఏదైతే రాశిలో ఉన్నాడో ఆ రవిని కొంత కంట్రోల్ చేయడానికి ఏంటంటే గురుమంత్ర సాధన కూడా చేసుకుంటాం. విధంగా చేసుకుంటుంటే ధనురాశి వారికి కొంత రిలాక్సేషన్ ఉంటుంది. ఏదంటే కొంతవరకు ప్రశాంతంగా ఉండడానికి చేసే ప్రయత్నంలో భారీ నష్టాల నుండి బయటపడి కొంచెం రాజమార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చెప్పేద్దాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.